హలో అండి, అందరికీ స్వీట్ కాన్తో 5 నిమిషాలలో 2 స్పూన్ల నూనెతో హెల్తీ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలాగ తోముకొని వేసుకోండి. అలాగే స్వీట్ కాన్ 1 కప్పు వేసుకోండి. పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకొని కొంచెం బాకగా ఇలాగ పేస్ట్ లాగా చేసుకోండి. మరి ఫైన్గా కాకుండా కొంచెం బాకగా ఇలాగ చేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే 2 చిన్న సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ 1 హాఫ్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని లెమన్ జ్యూస్ 2 స్పూన్లు వేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే చాట్ మసాలా 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, అలాగే రైస్ ఫ్లోర్ బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలాగ మొక్కజొన్న పిండి బియ్యం పిండి వేసిన తర్వాత స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలాగా కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇది మనకి కొంచెం థిక్ పేస్ట్ లాగా ఉండాలి. ఇలాగ చూసుకోండి, మీకు టిక్కీస్ అనేవి రాకపోతే బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకోండి. నాకు ఇక్కడ బ్యాటర్ కొంచెం సాఫ్ట్గా మరియు ఎక్కువ కొంచెం పలచగా ఉంది అనిపిస్తుంది, అందుకని నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలాగ బాగా కలుపుకుంటే మనకి ఇది చపాతి ముద్దలాగా ఉండిద్ది. కొంచెం చపాతి ముద్దలాగా అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ టిక్కీస్ లాగా చేసుకోవాలి. ఇలాగ చేసుకున్న మీకు ఎన్ని కావాలంటే అన్ని టిక్కీస్ ఒకేసారి చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు 1 ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం రెడీ చేసుకున్న టిక్కీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాలు పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా 2-3 నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ మీకు ఎన్ని టిక్కీస్ కావాలి అనుకుంటే అన్నీ కూడా హాయిగా తక్కువ నూనెతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయొచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడాను, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.